విలక్షణ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు మాజీ మంత్రి సురేఖల బయోపిక్ సినిమాను నిర్మిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు విద్యార్థి ఉద్యమం, రాజకీయ నేపథ్యం, ప్రేమ వివాహం, పీపుల్స్ వార్, నేతపొలం, సుదర్శన్ రెడ్డి అలియాజ్ ఆర్కే, కొండ మురళీధర్రావుల ఉద్యమ నేపథ్యంపై రామ్ గోపాల్ వర్మ కొండ బయోపిక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా హనుమకొండ రామ్నగర్ నుంచి గీస్కొండ మండలం వంచనగిరి వరకు అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కొండ దంపతులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. వీరు ర్యాలీగా వెళ్లి కట్ట వైసమ్మ దేవాలయంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందుకే ఈ రోజు కొత్తగా మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొచ్చుకోవడానికి వాళ్ళే పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నానన్నారు. కానీ అన్నని అడగండి ఎంత మంది పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారో, అందులోంచి యోయో వాళ్ళని మనం ముందు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజాభిమానం అనేది రాజశేఖర్ రెడ్డికి ఎంత ఉందో ఈరోజు కొండా దంపతులకు అంత ప్రజాభిమానం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రోజుకు ప్రతి ఇంట్లో మనం ఒక్కరోజైనా ఒకసారైనా కూడా గుర్తు చేసుకుంటాం. అటువంటి అభిమానం మా తర్వాత కూడా ఉంటుంది అనేది నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అటువంటి జర్నలిస్టులు దయచేసి ఇక ముందు మాట్లాడే ముందు దయచేసి మా యొక్క ప్రజాబలాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దని హెచ్చరిస్తూ మరి ఈ సభావే ఎల్బి కాలేజీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితం అయ్యో నిన్నీ నా జీవితం అంతా కూడా ఇక పూల బాటలో పయనిస్తా అనుకున్నాను. కానీ ఈ రాజకీయాల్లోకి రావడం ఏదైతే జరిగిందో అప్పటి నుండి మా జీవితం ముళ్ళబాట అయింది. కానీ ఏ రోజు కూడా పూలబాటగా కొనసాగలేదు అనే విషయం ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. నిర్బంధించి రాజకీయంగా కొండ మురళీధర్రావు గారిని అంత ముందించాలని ఏ డైరెక్టర్ అయినా తన కథ ఎంత ఫ్యాంటాస్టిక్ ఉందన్న దాని మీదే సినిమా వస్తుంది. కథ లేనప్పుడు సినిమా రాదు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు శివా నుంచి స్టార్ట్ అయ్యి నేను బాంబే లో తీసిన సినిమాలు కానీ ఇది కానీ వీటన్నిటికన్నా నేను నా మొత్తం చరిత్రలో అంటే నా సినీ చరిత్ర నేను చెప్పేది నా సినీ చరిత్రలో విన్న మోస్ట్ ఎక్స్ట్రాడినరీ కథ కొండమురళీకొండ సురేఖ. సో ఇందులో ఉన్న విషయాన్ని నేను నా టాలెంట్ తోటి 10% నేను సినిమాలో పెట్టగలిగినా కూడా నా ప్రయత్నం అనేది 100% ఉండదు. కానీ 10% వచ్చినా ఇది కన్వీనియర్ అని సినిమా అవుతుందని మాత్రం మీకు గ్యారంటీ ఇస్తాను. దాని తర్వాత నేను ఫైనల్గా ఒక చెప్పేది ఏంటంటే రేఖమ్మ గారు మీకు ఒక చిన్న కాంపిటీషను నేను కొండమల్లి గారితో కలిసి తిరిగి ఆయన గురించి విన్నాక ఆయన ఇప్పుడు నేను మీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను. సో ఇక ఇంట్లో మా ఇద్దరికి ఒక కాంపిటీషన్ ఉంటుంది.